మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మీ అందరి ఆశీర్వాదంతో పాటు మీ ప్రేమను, మీ ఓటును, మీ అభిమానాన్ని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద ఉంచాలని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం కట్టుబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగి. 10 సంవత్సరాల రాష్ట్ర విభజన జరిగితే ఈ 10 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడున్న పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీ పార్టీ అయినా, ఏ బీజేపీ పార్టీ అయితే 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉందో అదే బీజేపీ పార్టీకి పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. అదే బీజేపీ పార్టీతో తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం కాదా? ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందా? రాజధాని వచ్చిందా? కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు? మరి ఎందుకు తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులు మొత్తము తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీ. అందుకే చెప్తున్నాం, ఈసారి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుగా ఉన్నారు. మరి ఈ 5 సంవత్సరాలలో ఇచ్చిన ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? బీజేపీ పార్టీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా అన్నా? వచ్చిందా? రాజధాని వచ్చిందా? అందరికీ అన్నీ ఉన్నాయే. హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. ఉందా రాజధాని? చంద్రబాబు గారేమో సింగపూర్ చేస్తానన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానీలు అన్నారు. తీరా చూస్తే మనకేముంది? గుండు సున్నా ఉంది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాషింగ్టన్ను తలపిస్తానన్నాడు రాజధాని. అయిందా? ఎన్ని మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? రైతుల కోసం 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా? 4000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టాడా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా? చెయ్యకపోగా ఈరోజు సర్కారు ఏదమ్మితే అదే తాగాలి. ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు వాళ్ళు. భూమి అమ్మితే మీరు భూమి తాగాలి. వాళ్ళు 3 క్యాపిటల్ అమ్మితే మీరు 3 క్యాపిటల్ తాగాలి. వాళ్ళు డిఎస్సి అమ్మితే మీరు డిఎస్సి తాగాలి. వాళ్ళు క్యాపిటల్ అమ్మితే క్యాపిటల్ తాగాలి. ఒక పాడు ఒక పద్ధతి ఏమైనా ఉందా? మొత్తం ఎక్కడ చూసినా మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని సరిపోవు అన్నట్టు హత్య చేసిన వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చిన్నానను గొడ్డలితో 7 సార్లు హత్య చేసి నరికి చంపించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు కాపాడటమే కాకుండా మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయమేనా? వివేకానంద రెడ్డి గారు కడప జిల్లా నాయకుడు, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు. అలాంటిది అంత పెద్ద మనిషిని చంపితే ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట నమ్మింది రాజశేఖర రెడ్డి బిడ్డ.
ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎదురు నిలబడింది. ఎందుకని? ఎందుకంటే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మారిపోయిన మనిషి కాబట్టి.